నంద్యాల టౌన్ చెందిన కుమార్ శ్రీనివాసులు. తను తన యొక్క డ్రైవర్ను అడగించి కొంతమంది వ్యక్తులు తనకు సంబంధించినటువంటి పొగాకు ఉత్పత్తులను దోచుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన మనం క్రైమ్ నెంబర్ 6523 సెక్షన్ 395 ఐపీసీలో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. డీఎస్పీ గద్వాల్ రంగస్వామి, అలాగే సిఐ ఆలంపూర్ సూర్యనాయకు, సర్కిల్కి సంబంధించినటువంటి ప్రతి ఎస్ఐ కూడా, స్టాఫ్ అందరూ కూడా దీని మీద టీమ్స్గా ఏర్పాటు చేయడం, టెక్నికల్ టీమ్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో దించడం, ఎప్పటికప్పుడు సిసిఐ సంబంధించిన వెంకటేష్ ఇన్స్పెక్టర్ గారు, సూర్యనాయక్ ఇన్స్పెక్టరు, అలాగే శాంతినగర్ ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో వర్క్ చేయడం జరిగింది. అందరు కూడా అన్ని టీంలు వెళ్ళి దీన్ని ఎంక్వైరీ చేసి పూర్వపరాలన్నీ కూడా విచారించి అందినటువంటి క్లూస్ను టెక్నికల్, ముఖ్యంగా ఈ కేసు డిటెక్ట్ కావడానికి కారణం టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా, దానికి సంబంధించినటువంటి డేటా అనాలిసిస్ చేయడం, ప్రాపర్గా దాన్ని లింకప్ చేసుకోవడం వల్ల ఈ కేసు మనం ఛేదించగలిగినాం. ఇది కూడా మనకు రోజు ఎంత 2-3 డేస్ లోపలనే ఈ యొక్క మంచి బ్రేక్ త్రూ మనకు రావడం జరిగింది. ఈ వివరాలను చూసినట్టయితే టోటల్గా దీంట్లో 10 మంది నేరస్తులు పాల్గొన్నారు. ఏవన్ కోట సుబ్బయ్య, ఇతను వ్యాపారం చేస్తాడు. వాళ్ళ బామర్ది నాగెల్ల వెంకటరామయ్య, వాళ్ళిద్దరు కర్నూలు జిల్లాకు సంబంధించిన, కర్నూలుకు సంబంధించిన వాళ్ళు. షేక్ ఖాజా అనే వ్యక్తి ఈ ఏవన్కు పరిచయస్తుడు. అతను ఈ డ్రైవర్ తిక్కస్వామి అని అంబటి ఉన్నటువంటి సహాయకుడు మౌలాలికి మౌలాలితో కాంట్రాక్ట్లో ఉండడం, ఆయనకు ఈ ఉత్పత్తులను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సమాచారం అందించడం, ఆ సమాచారము సుబ్బయ్యకును అలా బామర్దికి అందించడం వల్ల ఈ కేసు అంతా కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మరి కొంతమందిని ఎంగేజ్ చేసి అర్ధరాత్రి పూట పెద్దపోతుల పాడు దగ్గరికి వెహికల్ లాగానే అక్కడ అడగించి కొంతమంది వ్యక్తులు అడగిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ లాక్కుంటారు. వెహికల్ను కొంతమంది వేరే దూరం, కొంత దూరం తీసుకెళ్ళి వేరే వెహికల్లో దాన్ని అన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి 30 బ్యాగ్స్ ఆఫ్ ఉత్పత్తులన్నీ కూడా పొగాకు ఉత్పత్తులను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫోన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు, అలాగే వెహికల్ కూడా తిరిగి ఇచ్చేస్తారు. దీన్ని బట్టి మనం కేసు విచారించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనకు ఈ విషయాలన్నీ కూడా తెలిసినాయి. మీ ముందున్నటువంటి ఈ టోటల్ 7 సెల్ ఫోన్స్, 440,000 టోటల్ అమౌంట్ కూడా దీన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి తీసుకెళ్ళి మళ్ళీ ఎరగరా ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేస్తారు, అక్కడ నుంచి డబ్బులు తీసుకుంటారు. సో అందుకనే ఆ డబ్బు తీసుకున్నటువంటి డబ్బును సేల్ ప్రొసీడ్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ఫోన్స్ ద్వారా వాళ్ళు చేసినటువంటి నేరాన్ని కూడా దాన్ని కూడా లింకప్ చేసి అన్ని కూడా మనం ఎవిడెన్స్ కింద తీసి కేసును ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో 2 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డీఎస్పీ రంగస్వామి అధ్వర్యం లోపల చక్కగా పనిచేసినందుకు సిబ్బందిని అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. దీంట్లో ఏ1 నుంచి ఏ10 వరకు ఉన్నటువంటి నేరస్తులను అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకొని ఇవన్నీ కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది.